హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మూడక్షర పదాలు డే వన్లో భాగంగా సంస్కృత కార్యక్రమాల్లో నేర్చుకుందాం ఇందులో ఫస్ట్ది నిలువుగా చదువుతున్నాను చూడండి పిల్లలు అక్కట అచ్చట అటక అనంత అపర అబల అమల అరక అలక ఆనక ఆనప ఆపద ఆమడ ఆయన ఆవడ ఆవల ఆలన ఆసర ఇగర ఇచట ఇతర ఈయన ఈవల ఉంగరం ఉదంతం ఉడత ఉదకం ఉరక ఉలవ ఊదర ఊహణ ఊయల ఊరక ఎకరం ఎడమ ఎదర ఏస్ ఏసర ఏడవ ఏడక ఏలన కడప కడవ కనకం కపటం కమలం కలక కలత కలప కంపనం కలసం కవల ఐదవ ఔనట గగనం గడప గణన గణప గమనం గరళం గలభ గవద చదరం చరక చలమ చలచల చందన చంపకం చలనం చవక జగడం జనప జలజ భజన తగరం అలాగే నాలుగవ లైన్లో ఐదవ లైన్లో చూడండి తడవ తనయ తపన తపల దవడ దహనం దవళం నటన నడక నయనం నరకం నలన నలక నవల పడక పడవ అలాగే పదవ పదవ పనస పరమ పలక ఇప్పుడు ఆరవ లైన్ చూస్తే పసర బడవ బయట బరక భవనం మకరం మగధ మడత మడమ మడవ మందస మరక మరల మసక రగడ రచన రజతం రభస రమణ ఇప్పుడు చిట్ట చివరి లైను ఏడవ లైన్ చూసినట్లయితే ఏడవ వరుస చూసినట్లయితే లగడ లలన లవణం లవంగం వచనం వదనం వనజ వరద వరస వలన వలస శనగ సవర శయనం శరభం సరళ సమత సంతస సంతన సహనం ఇటువంటి పదాలతో కూడిన మూడు అక్షర పదాలు ఉన్నాయి ఇంకా మీకు తెలిసిన కొన్ని మరికొన్ని రాసుకుని ఉంచండి అలాగే ఈ పదాల్లో మీకు ఏదైనా పదా అని అర్థం తెలియకపోతే నా కామెంట్ బాక్స్లో పెడితే నేను దానికి అర్థాన్ని ఇస్తాను అలాగే ఈ మూడు వీడియోలను చూసి మీరు ఈ సంస్కృత కార్యక్రమంలో భాగంగా తెలుగు అక్షరాలు రెండు అక్షర పదాలు మూడు అక్షర పదాలు నేర్చుకోండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనగా సంయుక్తాక్షర పదాలు ద్విత్వాక్షర పదాలు గుణింతాక్షర పదాలు సంశ్లేష పదాలు ఇటువంటి పదాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని సం సంస్థ కార్యక్రమాలను తెలుసుకోండి ఉంటాను మరి